subscribe now and press the bell icon. Never miss an update. టీచర్ పోస్టుల భర్తీకి సన్నద్ధం, ఈఆర్టీ నిర్వహణకు ఏర్పాట్లు, కొత్త జిల్లాల వారీగా నియామకాలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1151 పోస్టులు ఖాళీలు. ఇంకా ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1200 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ జిల్లాల వారీగా ఖాళీలు. రంగారెడ్డి జిల్లా 0.498, మేడ్చల్ జిల్లా 0.51, వికారాబాద్ జిల్లా 0.502 పోస్టులలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇటీవలే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈసారి కొత్త టీచర్ల నియామకం కొత్త జిల్లాల ప్రాతిపదికనే జరగనుంది. గతంలో మాదిరిగానే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ లో అర్హత సాధించిన వారికి ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ నిర్వహించి తద్వారా టీచర్ ఖాళీ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీంతో టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు టీఆర్టీ కోసం సన్నద్ధమవుతున్నారు. పాఠశాల విద్యాశాఖతో పాటు గురుకులాలు మోడల్ స్కూళ్లలో ఉన్న టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు. ఇటీవలే పాఠశాల విద్యాశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వాలీగా ఉన్న 9096 పోస్టుల భర్తీకి జూన్17వ తేదీన ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్టుల నియామకాలకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 3 సార్లు టెట్ పరీక్ష నిర్వహించారు. మొదటిసారి 2016 మేలో, 2017 జూలైలో, 3వ విడత 2022 జూన్లో టెట్ పరీక్ష నిర్వహించారు. గతంలో టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు 7 ఏళ్ల వరకు టీచర్ పోస్టుల నియామక పరీక్ష టీఆర్టీ రాసేందుకు అర్హత ఉండేది. అయితే దీన్ని ఇటీవల ప్రభుత్వం జీవిత కాలం పొడిగిస్తూ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచింగ్ ఎడ్యుకేషన్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారంతా కూడా ఈసారి టీఆర్టీ రాసేందుకు అర్హత ఉంది. ఇటీవల జరిగిన జోనల్ బదిలీల అనంతరం పలు పాఠశాలల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. 2018లో నిర్వహించిన టీఆర్డీటీ కంటే ఈసారి నోటిఫికేషన్లలో ఎక్కువ పోస్టులు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. 3 జిల్లాల్లో దాదాపు 1200కి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 3 జిల్లాల్లో 1151 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు అధికారులు చూపుతున్నా. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇందుకు అనుగుణంగా అదనంగా టీచర్స్ పోస్టులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థుల సంఖ్య, ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభమైంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. విద్యార్థుల సంఖ్య పెరగడంతో దీనికి అనుగుణంగా టీచర్ పోస్టులు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. బీఈడి వారు అర్హులే. టీచర్ పోస్టుల ఖాళీలు ఎస్టీటీ పోస్టులకు బీఈడితో పాటు బీఈడి చేసిన వారు కూడా అర్హులేనని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో బీఈడి అభ్యర్థులు ఆనందపడుతున్నారు. ఖాళీలు ఎక్కువగా ఉండే ఎస్టీటీ పోస్టులకు ఈసారి బీఈడి అభ్యర్థులు కూడా పోటీ పడనున్నారు. ఎక్కువ మంది బీఈడి అభ్యర్థులు తమ తొలి ప్రాధాన్యత ఎస్టీటీ ఇస్తున్నారు. టెట్ ఉత్తీర్ణత వివరాలు. రంగారెడ్డి జిల్లా పేపర్ 1 పరీక్ష రాసిన వారు 17444, ఉత్తీర్ణులైన వారు 4775. పేపర్ 1 ఉత్తీర్ణత శాతం 27.37. పేపర్ 2 పరీక్ష రాసిన వారు 14315, ఉత్తీర్ణులైన వారు 6376. పేపర్ 2 ఉత్తీర్ణత శాతం 44.54. మేడ్చల్ జిల్లా పేపర్ 1 పరీక్ష రాసిన వారు 6183, ఉత్తీర్ణులైన వారు 2029. పేపర్ 1 ఉత్తీర్ణత శాతం 32.82. పేపర్ 2 పరీక్ష రాసిన వారు 5304, ఉత్తీర్ణులైన వారు 2667. పేపర్ 2 ఉత్తీర్ణత శాతం 0.50.28. వికారాబాద్ జిల్లా పేపర్ 1 పరీక్ష రాసిన వారు 5569, ఉత్తీర్ణులైన వారు 1832. పేపర్ 1 ఉత్తీర్ణత శాతం 32.90. పేపర్ 2 పరీక్ష రాసిన వారు 3600, ఉత్తీర్ణులైన వారు 1635. పేపర్ 2 ఉత్తీర్ణత శాతం 45.42. మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.